పెపిజీల దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను కొట్టేశారు. ఉదానికి ప్రత్యేక హోదా యూ టర్న్ తీసుకుని ప్యాకేజ్ ఒప్పుకున్నారు. దాన్ని ఒప్పుకొని స్పెషల్ పర్పస్ వెహికల్ తీసుకొచ్చి పై నుంచి అది మంట టెస్ట్నాడు ఏమీ ఒప్పుకోలేదు దగ్గర కళ్ళు తెరుచుకున్నారు. అంటే అజ్ఞానంతో 5 సంవత్సరాలు రాజకీయాలు చేశారు. ఇది పీపుల్ షుడ్ లెర్న్, పీపుల్ షుడ్ అండర్స్టాండ్. సో ఈ మంటలకు తోసేసిన తర్వాత అయ్యో తోస్తానని పశ్చాత్తాపంతో బకెట్ నీళ్ళు పోసి దానిలోంచి పైప్ పెట్టి లాగి నానా తెప్పలు పడిన తర్వాత ఉళ్ళల్లో గాయాలతో ఉన్న ప్రజలు. కరెక్టేనండి, నేను ఒక్కొక్క మాట అంటాను. లోకేష్కి షర్మిల లాంటి వాళ్ళు ఆయన డైరెక్ట్గా ఆయనకి నిన్న క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పడం, ఏదో రకంగా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకుండా ఉండాలన్న ప్రయత్నం చేయటం, ఇవన్నీ దేనికి సంకేతాలు? మీరు ఆ ఛానల్ చూసి పడిపోయిన బ్యాచ్లో మీరు కూడా ఉన్నట్టుకున్నారు. ఉండలా, నేను ఉన్న చూసిందే కదా. ఇవాళ మీరు షర్మిలమ్మ గారు మాట దేవుడారు, కానీ విజయమ్మ గారు చక్కగా క్రిస్మస్ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చుని మనం వాళ్ళ ఛానల్లోనూ వీళ్ళు అదే చెప్తున్నారు, పనికిమాలను సెత్త అంటారు సార్. ఇవి ఏమి ఉపయోగపడవు. రాజకీయ నాయకులు వాళ్ళ ట్విట్టర్లో నాట్లన్నో శుభాకాంక్షలు చెప్పుకోవడం సర్వసాధారణం. అవి మీరు ఎక్కడికో తీసుకెళ్ళి ముడితే అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి తోలు తీసేస్తారు. ఇలాంటివి ఒప్పుకోడు. అందుకే ఇవే చిన్నపిల్లల రాజకీయాలు అంటారు. చిన్నపిల్లలు ఎడుతుంటే ఏడు చేస్తారు, సాటిలైట్ ఇస్తారు. అలాగే ఆ రాజకీయాలు టీడీపీ నుంచి వస్తాయి సార్. నేనేం మాట్లాడలేదు, నేను కొత్తగా వచ్చింది. ఇంకా అదే సార్, అవన్నీ టీడీపీ నుంచి వస్తుంది ఇట్లా ఏ రకంగా మరి దాన్ని వాళ్ళు అంటే షర్మిలను కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం ఎందుకు వాళ్ళు? ఇప్పుడు ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు చిన్న చిన్న గడ్డిపేక కూడా మనకి ఏదో అడ్డు వచ్చేస్తే బతికించేస్తుందని దాన్ని పట్టుకుని లాగుతూ ఉంటాం. అలా వీళ్ళు ఏంటంటే అన్నీ అలా ఛానల్లో చూపించారు కదా, అన్న చెల్లి కొట్టేసుకున్నారు అని దాన్ని జస్టిఫై చేయడానికి మధ్యలో మనోడు అట్లా డిఫరెంట్ లాగా నీ జట్టు నేను ఉంటానులే ఆయన జట్టు పీస్ అని చెప్పి ఒక చిన్న కథలకు తెరలేపుతూ ఉంటాడు. ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అసంతృప్తులు కనుక పైకి వస్తే బాగా ఎక్కువగా పరిస్థితి ఏంటి? ఇంట్లో చెత్త అంతా తుడిచి మీరు మూలవేశారండి. ఇంట్లో పిల్లలు ఆడుకుంటూ మళ్ళీ ఇల్లంతా ఏం చేస్తే ఏం చేస్తారు? చెత్త మళ్ళీ తుడిచి అవతల వేసిరుతారా? అడిగి రెండు పీకి అంతకని ఇంకేం చేస్తారా? ఓవర్ కాన్ఫిడెన్స్ కాదా అది? ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్? నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు సార్, నాతో మీకు ఉపయోగం లేదనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ పిలిచి ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను అన్నారు అనుకోండి, వాళ్ళందరూ నవ్వుతారు. మళ్ళీ ఆ నేను పిలిచాను, అలాగే ఉంటుంది అవునా కదా. నీకు ఒక అవకాశం కల్పించి సార్, ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, పథకాలు కొనసాగిస్తారా లేదా అని అనుమానం కొంత ఉందని, సో తర్వాత ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని మార్చేస్తారని, సో ఈ మూడు కాన్సెప్ట్స్, మూడు అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మీద ప్రభావం చూపించవా? క్రికెట్ మ్యాచ్ అవుతూ ఉంటుంది సార్. ఓకే, సరంగా మన హార్దిక్ పాండ్యా ఇంజురీ అయ్యాడు, అటు ప్లేస్ లో ఇంకో నేర్చుకుని ఫైనల్ దాకా వెళ్ళలేదు. ఫైనల్ దాకా వెళ్ళారు కదా, గెలవలేదుగా. ఫైనల్ దాకా వెళ్ళలేదా? ఫైనల్ దాకా గెలుపు ఎలా ఉంది అనంటారు కదంటారు. సో అంటే నేను అంటుంది ఒక వ్యక్తి రీప్లేస్మెంట్ గురించి చెప్తాను. నేను అదే అంటున్నా, రీప్లేస్మెంట్ చేస్తే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైతే ఆయనకి సంబంధించిన అనుయాయులు ఉంటారో వాళ్ళు వ్యతిరేకించే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు టీడీపీకి వెళ్దామనో లేకపోతే ఇంకో దానికి వెళ్దామనో ఆలోచన చేయాలి సార్. పరిస్థితి ఏంటి వెళ్ళమనండి. ఇప్పుడు ఆల్రెడీ మనం Y0 175 ఎక్కడ వస్తుందని నేను చెప్తుంది. అదే ఇప్పుడు మీకు ఉదాహరణకి ఇప్పుడున్న తెలుగుదేశం కొన్ని అనిశ్చితి, నేనా లేకపోతే జనసేన అయితే బీజేపీ వాళ్ళు మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఎత్తి మీదకి వస్తారన్న అనిశ్చితికే చస్తున్నారు. ఇక్కడ వీళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి తని తగిలిసిన భగోని బ్యాచ్ అంతా మళ్ళీ దాపరించింది అనుకోండి, మా మూడు దరిద్రాలతో ఈ నాలుగో దరిద్రం కూడా మనకు అవసరమా? ఎవరికి నష్టం? అప్పుడు ఈ నాలుగు శ్రేణులు సామర్థ్యానికి తగ్గ పనిచేస్తారా చేయరు? ఫస్ట్ చెప్పండి నాకు ఆన్సర్. చేయరు. ఇంకా చాలు కదా. ఎవరి ఎజెండాలు వాళ్ళకుంటాయి, ఎవరి సూత్రాలు వాళ్ళకుంటాయి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకుంటాయి, ఎవరు మూడు ముళ్ళు అనుకుంటాయి, లాజిక్ ఏడమూడే పడుతుంది. అంతకన్నా ఇంకేం లేదు. సో అది లాజిక్ అండి. అది మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ నాకు అక్కడికి రాంది అక్కడికి వెళ్ళి అక్కడికి వస్తుంది అనుకుంటే ఏమైంది? ఇప్పుడు నెల్లూరు జిల్లాను చూసుకుంటే కనుక నెల్లూరు జిల్లాలో అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే మనకి తెలిసినంత వరకు ఇప్పటివరకు దాదాపు 3-4 బయటకు వెళ్ళిపోయారు. నెల్లూరు చేపల కథలు చెప్పి చెప్పి ఇసిగిపోయింది సార్. ఈ డబ్బా నుంచి ఆ డబ్బాలకి గెంత, ఇంకో డబ్బా గెంతమనండి. పునరు జనసేన వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోరు? వెళ్ళరు. మరే ఇది ఎక్కడ వెంత? వీళ్ళకి మళ్ళీ అదే కావాలి. అలా చిన్న వెంకీ సినిమాలో పెప్సీ ఉంటుంది చూడండి, అదే కావాలి. వీడికి పదవే కావాలి. అది చూసి మంటకి పన్నారు వాళ్ళు. అదే ధైర్యమా? అదే ధైర్యం సార్ కాంగ్రెస్. ఇంకొక విత్తనాన్ని అవకాశం కల్పించని పార్టీలు అనుకున్న దగ్గర ఇంకో విత్తనానికి అవకాశం కల్పించింది అనుకోండి వైఎస్ఆర్సీపీ, అడ్వాంటేజ్ అంటే డిసడ్వాంటేజ్? అడ్వాంటేజ్. పెద్ద ఆయన ప్రయోగిస్తున్న అస్త్రాలు ఎలాంటివి? లోకేష్ మీద గెలిచినోడిని, అక్కడేమో పవన్ కళ్యాణ్ మీద గెలిచినోడిని, వాళ్ళని ఎత్తేస్తుంటే ఇల్లు ఎవరండి? అవును, ఆర్కే విషయంలో ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరగలేదా? నెక్స్ట్ ఎమ్మెల్సీ మినిస్టర్ ఇంకేముంది? అంతే. పని కావాలి కానీ అనవసరం చేస్తే ఎందుకు? అంటే అక్కడ లోకేష్ గెలుస్తాడని చెప్పి ఆర్కే గారికి అనవసరమైన ఇది పడుతుందనే ఉద్దేశం ఏమీ లేదండి. అలా అయితే రెండోసారి చేయరు. ఇప్పుడు చిరంజీవి గారికి ఏం సామర్థ్యం తక్కువ, ఆయనకి 75% వాళ్ళకి సామాజిక వర్గంలో ఉన్నారు. 10 ఏళ్ళు బట్టి వివక్షకు గురైన వ్యక్తి ఆయన ఇవాళ సామర్థ్యం క్రియేట్ చేసి పెడితే ఆ సామాజిక వర్గం ఊరుకుంటుంది అనుకుంటున్నారా? ఇవాళ ఆయన అక్కర్ది. మీకు చరిత్రలో తెలుగుదేశం ఒకే ఒకసారి గెలిచిందండి 40 సంవత్సరాల ప్రస్థానాల్లో. ఏం చెప్తున్నారు? గెలవమనండి సార్, గెలిచి మాట్లాడమనండి.
అవన్నీ ఏమనుకుంటున్నారు? క్షేత్రస్థాయిలో కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళ యొక్క ఐకానిక్ పర్సనాలిటీలైన నాయకుల్ని సంతరించుకుంటున్నప్పుడు వాళ్ళని ఎలా అక్కుం చేర్చుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి నిమిషం ప్రూవైంది. విజయనగరం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అశోక్ గజపతిరావు గారు మొనాటమని బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీ ఏమీ కాకుండా చేసి చేసుకుని వెళ్తుంది. హౌ ఇట్స్ పాసిబుల్? బికాస్ డైమెన్షన్స్ వాట్ దే ఆర్ గ్రౌండ్ లెవెల్ ఎలా అప్రోచ్ చేస్తున్నారు అన్న దానికి ప్రజలు ఇచ్చే మర్యాద అదే రాజకీయాల్లో గెలుపులు. 2019 ఎన్నికల్లో రెడ్డిలకు ప్రాధాన్యం అని అన్నారు. ఈ ఎన్నికలకు వచ్చేసరికి బీసీలకు అత్యధిక ప్రాధాన్యం అని అంటున్నారు. తప్పకుండా అండి. ఇప్పుడు ఒక పరిగణలో తీసుకుంటున్నప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పాను, రాయలసీమలోనే పెను మార్పులు సంతరించుకోబోతున్నాయి. ఎందుకంటే అక్కడ ఎంత కాదన్నా 65% బీసీలు ఉన్నారు. బీసీలు ఉన్నారు. నెక్స్ట్ కురబ నెక్స్ట్ బీసీలు ఇలాంటి సామాజిక వర్గాల్లో యాదవ అండ్ ఓబీసీలు వీళ్ళు ఎలా ఉంటారంటే ఇన్నాళ్ళు వాళ్ళు ఒక నాయకుడు లేక ఇప్పుడు లేదా గోరంట్లలో ఆ మాధవ ఏమి కాకుండా ఎలా గెలగలిగాడండి? అనంతపూర్లో ఆయన ఎంపీ గారు ఉన్నారు. ఎట్లా ఆ సామాజిక వర్గంలో ఒక్కసారి ఐకానిక్ పర్సనాలిటీ అవైలబిలిట్ అయితే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కాలువ శ్రీనివాసులు ఓడిపోయాడు, ఆయన గెలిచినాయని అదే సామాజిక వర్గం గెలిచినాడు. ఎట్లా మీరు ఎక్కడ టీడీపీని పొగడరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం అంత ఎత్తున ఎత్తేస్తారు. కారణం ఏంటంటే అదే క్యారీ బ్యాగ్ వేసుకుని ఎంఎస్ నారాయణలో తిరుగుతుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? అంతేనంటారా? పోనీ ఏదో మనకి ఏదో ఉపయోగపడి పనిచేసి లోకేషన్ తీసుకొచ్చారంటే ఆయనతో చూసి రమ్మంటే హనుమంతుల్లో కాల్చి వస్తుంటే మనం ఎక్కడ చెప్పగలం? ఉన్న ఫ్యాక్ట్ చెప్తారా కేఎస్ ప్రసాద్ గారు, లేదు నాకు నచ్చింది నేను చెప్తాను అని అంటారు? ఫస్ట్ నాకు నచ్చింది నేను చెప్పాలి అంటే ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుందో చూస్తేనే కదా నాకు నచ్చింది చెప్పగలిగితే. లేదా నేను చెప్పిన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన ఆల్మోస్ట్ ఆయన కార్యకర్త, అందుకని ఆయన అట్లా మాట్లాడతారని అంటారా? ఇప్పుడు నేను గతంలో తెలుగుదేశం గురించి మాట్లాడేవాడిని. అప్పుడు అప్పుడు ఏమంటే అప్పుడు ఆ టెర్న్యూర్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎలివేట్ కాలేదు. ఫస్ట్ టెన్యూర్లో వచ్చిన గవర్నమెంట్ వచ్చిన కొత్తలో నేను చాలా వరకు తెలుగుదేశం హెడ్జే మాట్లాడాను. ఎందుకు మాట్లాడానంటే అక్కడ ఏం జరిగిందో దాన్ని విశ్లేషించుకుంటూ వచ్చు. ఇప్పుడు ఉదాహరణకు అమరావతి విషయంలో అది చెప్పరు కానీ నేను ఎప్పటికి కూడా చెప్తాను, అమరావతి మన రాజధాని అని. అదేంటి మూడు రాజధాని? నేను రాజ్యాంగాన్ని నేను వ్యవస్థలను నమ్ముతాను సార్. వాళ్ళు కూడా నమ్మారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రాష్ట్రపతిని కలిసి వచ్చిన తర్వాత మూడు రాజధానులు వెళ్ళి గౌరవ న్యాయస్థానాలను విరమించుకుని ఆ ప్రస్తావన ఈ రోజు దాకా ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ మండలిలో కానీ ప్రస్తావనలు నా దగ్గర ఏం చెప్పాలి? విశాఖపట్నంలో ఆయన విలాసవంతం ఆయన భవనం కట్టుకున్నాడని మాట్లాడుతున్నారు వాళ్ళు. తెలుసో తెలియకో ఇక్కడ మన ప్రగతి భవన్ ఉంది. ఇవాళ మన ఎవరండి మా బట్టి విక్రమార్క గారు మా సీతక్క ఉండట్లేదు దాంట్లో ఏం మాడుతున్నారు? గవర్నర్ బంగ్లా ఉంటుంది, సెక్యూరిటీ సర్క్యూట్ హౌస్ ఉంటారు, గవర్నర్ వస్తేనే ఉంటాడు, మిగిలిన టైం ఖాళీ అది. ఇప్పుడు వదువుదు లాంటి తుఫాన్లు తిదిలి లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు బస్సులు పరిపాలించాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు దానికోసం బిల్డింగ్ కడితే తప్పే ఉంది? చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ ఉంటుందండి. ఏ మీరు ఇక్కడ 40 కోట్లు పెట్టి రాజ్భవన్ రోడ్లో పునరుద్ధరించలేదు, సమయక్రాశంలో ఇక్కడ ఉదరి జూలు వెళ్దామని. సో కేఎస్ ప్రసాద్ గారు అనే న్యూట్రల్గానే ఉంటారు. తెలుగుదేశాన్ని వాళ్ళు నేను విభేదిస్తున్నట్టు కనపడడానికి కారణం ఏంటంటే వాళ్ళకి నచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన ఇష్టం అట, వాళ్ళకి నచ్చినప్పుడు బీజేపీ ఇష్టం అట, వాళ్ళకి నచ్చినప్పుడేమో ప్రశాంత్ కిషోర్ ఇష్టం అట. ఇవన్నీ నేను అమీబాల నా షేప్లు రూపులు నేను మార్చుకోలేను కదా. మీరు మాట్లాడేది చాలా ప్రభావితం అవుతుంది కాబట్టి నేను అందుకే చెప్తున్నా. నీకు నచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నీకు నచ్చాడంటే నాకు మొదటి నుంచి నేను ఏ పార్టీని కూడా ఇంకో పార్టీతో పొత్తు నాకు నచ్చదు. దట్స్ వై హేట్ ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా. ఎంతసేపు పారాసైట్లు ఎవరి మీద బతికి బతకడం కానీ నిజమైన కమ్యూనిస్ట్ భావాలను ప్రజలకు తీసుకెళ్ళి కన్విన్స్ చేయొచ్చు కదా. అది చెప్పి ఎవడు ప్రజలకు కన్విన్స్ అవ్వరు, ఆడికే పట్టడం బెటరు. అలాంటప్పుడు నేను పార్టీ నేను ఉద్ధరించి ఊర్లు వెళ్తానంటే ఎవరికి కన్సిడరేషన్ ఇవ్వాలి? సేమ్ సినారియో. మా తాతలలో అందరూ ఎడిమోలోకలు కాబట్టి మొత్తం ఆస్తులన్నీ ఆ కమ్యూనిస్ట్ భావాలకు తగలబెట్టి చచ్చారు. నేను రెడీ చెప్తున్నా ఆ విషయాలు. ఇప్పుడు అదే కమ్యూనిస్ట్ భావాలు నీకు కూడా ఉండవు, ఎందుకు లేవంటే ఎందుకు ఉండాలి? మీరు ఏం ఉద్ధరించి ఊర్లు వెళ్ళలేరు. తర్వాత ఏమైనా అప్లిఫ్మెంట్ జరిగిపోయిందా? ఇక్కడ కూడా అంతే. ఓ పార్టీ పెట్టో, నీ ఉద్దేశాలు ఏంటో, ఐడియాలజీ ఏంటో ఏమీ చెప్పడట. ఈయన ఈయన ఎంతసేపు అల్లారు కావాలి ఇల్లుడు కావాలని ఈయన తిరుగుతుంటాడు. ఈ తెలుగుదేశం ఒరిజినల్ 40 సంవత్సరాలు లెగసీ ఉండి ఇలాకే ఇదే నాకు అర్థం కదా ఒళ్ళొంగతనం. వీటిలన్నీ నన్ను నచ్చమని నన్ను యాక్సెప్ట్ చేయమంటే నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అప్పుడు నేను మాడుతున్న విమర్శనాత్మకంగా ఉంటాయి. అప్పుడు నచ్చపోతే మన మీద బుర్ర జల్లే కార్యక్రమం తిట్టొచ్చు హ్యాపీగా, నా నెంబర్ ఫేస్బుక్లో పెట్టివచ్చు హ్యాపీగా. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టుగా భజన అక్కడ ఆ భజన ఛానల్లో కూర్చున్నట్టు జింగి జింగం భజనలు కావాలి. నేను భజన చేయను కదా, అందుకే పిల్లమ్మాని మాట్లాడేస్తారా? నేను చెప్పిన విశ్లేషణలు ఉన్నాయి. ఈ ఇంకా తెల్లారితో అప్పురాదు. ఈ ఫస్ట్ విడత ఆర్బీఐ బాండ్లు రెండో విడతలో వస్తాయని చెప్పిన డెలిబరేషన్స్ ఉన్నాయి అక్కడ ఛానల్లో, చూసుకోండి. నాకేం మొమాటం ఉంటుంది సార్. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పమంటే ఇప్పుడు దానికి తెలంగాణ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈ నిన్ను లక్షలు అప్పులు చేశారంటారు. నాకు ప్రతిదీ ప్రామాణికంగా నేను మాట్లాడేది ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడినవి అండ్ ఆర్బీఐ ఇచ్చినవి. ఈ మూడింటిని బేస్ చేసుకుని ఎవడన్నా విశ్లేషించాలి. కానీ ఓ పేపర్లో రాసిన చెత్త చదరం పట్టుకొచ్చి నన్ను విశ్లేషించమంటే ఎవడు విశ్లేషించారు? అని విశ్లేషించడం నేను వెనకేసుకుని రాబట్టే కదా ఇవాళ వాళ్ళు తిరిగి శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయగలిగారు. ఎందుకు వస్తుంది ఇప్పుడు ప్రజలు న్యాయ నిర్ణయం సమర్థించబట్టే కదా గ్రేటర్ హైదరాబాద్ 52 స్థానాలు తెలుగు కాంగ్రెస్ పార్టీ గెలవగలిగిందా? నేను ఇప్పుడు నా విశ్లేషణ చూడండి. డిడ్ ది బ్రేక్ ఇన్ ద టైస్? తెలంగాణ హిస్టరీలో 52 స్థానాలు ఎప్పటికీ గెలవడం ఉన్నాయి. అవి ఎక్కడైనా ఒక్కటైనా గెలవగలిగారా? టీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు సార్?
మొత్తం పార్టీలో ఉన్నందరూ ఆ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ఎవరు టాలరేట్ చేస్తారు? టాలరేట్ చేస్తారు. ప్రజలను ఎత్తికొని తీస్తారు. అప్పటికైనా సరే తెలంగాణలో గవర్నమెంట్ ఉంటుందా మీ అంచనా ప్రకారం? కాంగ్రెస్ జనరల్ ఎలక్షన్స్ దాకా మాత్రం చాలా ఓపిక కావాలి. బీజేపీకి ఎవరు సహకరించినట్టు కనబడితే ఆడికి నెత్తిన పాలు పోతారు. మహారాష్ట్ర రాణా పడతారు అప్పుడు.